రాజకీయాల్లో సహనం కానీ డెసిషన్ మేకింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అబ్బా. అనేక సార్లు పురోగతి వచ్చింది. ఇప్పుడు కేసునే నాని పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. చిలక్కి చెప్పినట్టు చెప్పారంట చంద్రబాబు నాయుడు గతంలో. ఓపికగా ఉండండి, మీకు మీ తమ్ముడికి మధ్య ఉన్నటువంటి లుకలుకలు ఒక అన్నగా మీరు పరిష్కరించుకోండి, ఒక తమ్ముడుగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించేలా చేయండి, అంతేగాని మీరు కంగారు పడద్దు అనేసి చాలా స్ట్రాంగ్ గా చెప్తుండేవారంట. కానీ కేసులేని నాని గురించి రకరకాల మాటలు, అంటే ఒక రకమైన యాటిట్యూడ్ చూపించేవాడు ఆయన. కొన్ని సందర్భాల్లో చంద్రబాబును సైతం నువ్వెంత, నేను లెక్క చేయను, నేను పోటీ చేసినటువంటి ఎంపీ స్థానంలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు, మిగతా అన్ని చోట్ల కూడా క్రాస్ ఓటింగ్ పడింది, అంటే నాకు ఎంపీ ఓటేసి వైసీపీకి ఆ రకమైనటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. సో నా సొంత చరిష్మాతో గెలిచా నేను, టీడీపీ ఓటు బ్యాంక్ కాదు ఇది, టీడీపీ సైకిల్ కాదు, టీడీపీని చూసి వేయలేదు, ఎల్లో గుర్తు చూసి చంద్రబాబుని చూసి వేయలేదు, నా సొంత చరిష్మాతో గెలిచా అనేటువంటి ఒక అహంకారం బిల్డ్ అయిందని చెప్తారు కేసీఆర్ నానికి. అహంకారాన్ని అట్లా క్యారీ చేసుకుంటూ క్యారీ చేసుకుంటూ క్యారీ చేసుకుంటూ వచ్చి ఆఖరి నిమిషంలో వైసీపీ వేవ్ ఉంది అని ఒక గుడ్డి నమ్మకంతో, అలాగే కేసీఆర్ చిన్నీకి ఇస్తున్నారు టికెట్ అని తేలిపోవడంతో యాటిట్యూడ్ వల్ల అటువైపు జంప్ చేశారు ఆయన. జంప్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది అసలు సినిమా. అవతల వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో అసలు సరైనటువంటి క్యాండిడేట్ లేడు. వైసీపీ వైపు చూసుకుంటే కరెక్ట్ క్యాండిడేట్ లేరు అక్కడ ఎంపీ టికెట్ ఇవ్వడానికి. సరే ఇక కేసీఆర్ నాని బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఆయనకి ఇచ్చారు. అయితే కట్ చేస్తే సినిమా ఎక్కడికక్కడ నోటికి వచ్చినట్టు చంద్రబాబు గురించి ఏది పడితే అది మాట్లాడారు కేసీఆర్. దాంతో ఇప్పుడు ఏమైందంటే గెలిచిన తర్వాత సైలెంట్ గా రాజకీయ సన్యాసం చేయాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ వెనక్కి తీసుకోరుగా, ఎలక్షన్ గెలిచిన వెంటనే అసలు తీసుకోరు, మేబీ 4 ఏళ్ళ తర్వాత తీసుకుంటే వేరే సంగతి, కానీ ఎలక్షన్ గెలిచిన వెంటనే తీసుకునే ఛాన్సే లేదు. లేదు అందులోనే కంటిన్యూ అయ్యి 4 ఏళ్ళ తర్వాత జాయిన్ అవుదాం అన్న డేంజర్ ఎఫెక్ట్ ఏంటంటే వైసీపీ నాయకుడి కింద కన్సిడర్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు రీసెంట్ గా మాట్లాడారు కాబట్టి ఆయన బిజినెస్ల మీద తీవ్రమైన టార్గెట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నేను రాజకీయానికి పూర్తంగా దూరంగా ఉంటానని చెప్పేసి ఆయన స్థానానికి జంప్ అయిపోయాడు. తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే రాజకీయ సన్యాసం తీసుకుని చాలా మంది మళ్ళీ వెనక్కి రాల, ఎడపడి రాజగోపాల్ కానీ చాలా మంది ఉన్నారు ఇంకా. సో అయితే ఇప్పుడు ఇంకో పక్క గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ విషయానికి వస్తే కేశినేని నానితో పోల్చుకుంటే ఆ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కేశినేని నాని అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు. కానీ గల్లా జయదేవ్ విషయంలో అమరావతికి సంబంధించి ఈ రకరకాల బిజినెస్లకు సంబంధించి చాలా ఇబ్బంది పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే చంద్రబాబు అప్పుడు కూడా చెప్తూనే ఉన్నారంట, కాస్త ఓపికగా ఉండు, నువ్వు హైదరాబాద్ లో పెట్టుకుని ఈ కాస్త ఓపిక పడితే ఎట్లాగోట్లా నేను కేంద్ర మంత్రిని చేస్తాను అని గల్లా జయదేవ్ వినిపించుకోవాలి. అది అసలు పాజిబుల్ అయ్యే పనేనా? రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ గెలుస్తాడు కదా, కట్ చేస్తే రామ్మోహన్ నాయుడికి వెళ్ళింది ఈయనకి రావాల్సినటువంటి పదవి. గల్లా జయదేవ్ ఎంపీకి గెలిచుంటే రామ్మోహన్ నాయుడికి ఎందుకు ఇస్తారు అసలు ఎంపీ పదవి? ఖచ్చితంగా గల్లా జయదేవ్కి ఒక ఎంపీ పదవి వచ్చేది, ఐ మీన్ మినిస్ట్రీ వచ్చేది, కేంద్ర మంత్రి పదవి, లేదా పెమ్మసానికి వచ్చేది ఈయనకి వచ్చేది. అట్లా రామ్మోహన్ నాయుడు పెమ్మసాని బదులు రామ్మోహన్ నాయుడు గల్లా జయదేవ్ ఉండే, లేదా పెమ్మసాని గల్లా జయదేవ్ ఉండేవారు, అట్లా ఏదన్నా జరిగేది. కొని బీసీ ఈక్వేషన్ చూసుకుంటే రామ్మోహన్ నాయుడికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా పెమ్మసాని బదులు గల్లా జయదేవ్కి వెళ్ళి ఉండేది. అంటే అంత బెస్ట్ ఆప్షన్ అయి ఉండేవారు గల్లా జయదేవ్. ఇన్ని సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు కాబట్టి పెమ్మసాని బదులు ఆయనకి ఇచ్చేవారు. సో ఎంత మంచి ఆపర్చునిటీ ఒక కేంద్ర మంత్రి పదవిని ఆయన కోల్పోవాల్సి వచ్చింది. మేబీ రేపు రాజ్యసభ ఇస్తారా అయిన తర్వాత సంగతి, కానీ ఒక ఓర్పు ఒక సహనం అనేది క్యారీ చేయలేకపోతే లైఫ్లో అయినా రాజకీయాల్లో అయినా తమ అధినేత మాటని ఎవరైనా జగన్కైనా జగన్ పార్టీ వాళ్ళకైనా వర్తిస్తుంది. జగన్ ఈ రోజు ఓపిక ఉండండి వెళ్ళకండి పార్టీలో ఉంచి రేపు మనం గెలుస్తామని చెప్తున్నారు, రేపు మళ్ళీ ఆయన గెలవచ్చు, బట్ ఆ రోజు చెప్పిన వినని వాళ్ళ తర్వాత బాధపడాల్సి ఉంటుంది. సో అట్లా రాజకీయాల్లో ఏమేమి జరగచ్చు, బట్ ఓర్పుగా సహనంగా ఇప్పుడు నేనేది ఏంటంటే గల్లా జయదేవన్ అంటే చాలా ఇబ్బందులు పెట్టారు బిజినెస్ల పరంగా కాబట్టి ఆయన జంప్ అయ్యాడని ఒక ఉద్దేశం. ఇక్కడ కేవలం కేశినేని నాని తన తమ్ముడితో గొడవ పడి కేశినేని చిన్నీతో కంగారులో మారిపోయినటువంటి సిచ్యువేషన్ లేదు, అఫ్కోర్స్ అధిష్టానం తప్పు కూడా ఉండొచ్చు, నేను కాదు అట్లా, మనం వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏమో ఆడుకోకూడదు. అధిష్టానం కూడా అనేక అవమానాలు చేసిందని చెప్తూ ఉంటారు, ఓకే అర్థమైంది. కానీ ఒక పాయింట్లో తనదే ఈ గెలుపు అనేటువంటి అహంకారాన్ని మాత్రం ఆయన చూపించారనే ఆరోపణలు ఆయన మీద చాలా తీవ్రంగా ఉన్నాయి. సో చంద్రబాబు మాట వినుంటే ఈరోజు ఇద్దరు మంచి పొజిషన్స్లో, ఒకళ్ళు ఒక ఎంపీగా ఒకళ్ళు ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తారు విశ్లేషకులు.